నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో యువగలం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా సరిహద్దు అయిన మరిపాడు మండలం కదిరినాయుడుపల్లికి నారా లోకేష్ విచ్చేస్తున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను చేపట్టి యువతలో ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. రానున్న 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాకర్ల వెంకట్, మాజీ జెడ్పీటీసీ దామ మహేష్, సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి 8 మండలాల నుంచి అధిక సంఖ్యలో యువత అన్నదమ్ములు ముందుకు వచ్చి స్వాగతం చెప్పడానికి మాతో పాటు ఈరోజు సన్నాహంతో మేము 10 నిమిషాల్లో అక్కడ వచ్చే స్వాగతానికి నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయ్యే ఆ స్పాట్కి మనం వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకి స్వాగతం చెప్తాం. అలాగే ఉదయగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారి పాదయాత్రకి ఎదురు చూస్తూ ఉంది. ఓకే, ఉదయగిరి నియోజకవర్గంలో యువత, ఆడపడుచులు, అన్నదమ్ములు ఉద్యోగాల కోసం హెల్త్ క్రైసిస్ ఉంది. అక్కడ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడానికి లోకేష్ బాబు గారి పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం ఎదురు చూస్తూ ఉంది. దాదాపుగా ఇంకొక 30 రోజుల్లో మన ఉదయగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు అడుగు పెడతారు యువగలం పాదయాత్ర. ఈ రోజున ఆయన 124వ రోజు పాదయాత్ర సత్యజయంగా రాయలసీమలో విజయవంతంగా ముగించుకొని నెల్లూరులో ప్రవేశిస్తున్నారు. ఈ రోజున దాదాపుగా 1580 కిలోమీటర్ల పైచిలకు ఈ రోజున ఆయన నడవడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఆయన విజయవంతంగా 4000 కిలోమీటర్ల మైలురాయి దాటాలని ఆయనకి ఉదయగిరి ప్రజానీకం నుంచి అభినందనలు, ఆశీస్సులు ఉంటాయని ఉదయగిరి ప్రజానీకం తరఫున వినవించుకుంటున్నాను. మేము ఈరోజు ఒక్కొక్క 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది ఆయనకు స్వాగతం చెప్పడానికి. అందరికీ ధన్యవాదాలండి. వాలంటీర్లకి, ఇక్కడ మాతో జాయిన్ అయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మండల నాయకులకి, 8 మండలాల నుంచి వచ్చిన ప్రజానికానికి ధన్యవాదాలండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.